ప్రైజ్ లాడు మీ అందరికీ. ప్రాపెట్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మగారికి కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన ఫ్రైడే కాక ఆ పోయిన ఫ్రైడే మా తోటికోళ్ళ మమ్మీని ఎక్కించుకొని వెళ్తాడు బస్సు దగ్గరకి. బస్సు డ్రాప్ చేయడం ఎక్కటానికి వెళ్తే సిగ్నల్ పడి వెళ్తాడు. కారు వచ్చి వెహికల్ని గుద్దిచ్చిందంట. అటోకళ్ళు ఇక్కటోకళ్ళు పడిపోయారు. వెహికల్కి దెబ్బ తగిలింది, మా తోటికోళ్ళ వాళ్ళ మమ్మీకి దెబ్బ తగిలింది, కానీ నా హస్బెండ్కి ఏ దెబ్బ తగల. కానీ ఇది ఎంత దేవుడు చేసిన కృప అని నేను ఆశ్చర్యపడుతున్నా. మార్నింగ్ లేక ముందే ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందంటే, ప్రభా నేనేం చేయలేను, కాపాడే దేవుడు నువ్వు, ప్రవక్త ద్వారాగా మమ్మల్ని కాపాడుతున్నావు, ప్రవక్త గారికి ఇచ్చిన కాలింగ్ ఈ ప్రాఫెట్ గారికి దేవుడు ఇచ్చిండు, ఆ కాలింగ్ మా పైన ఉందని నేను నమ్మిన వెంటనే కార్యం జరిగింది. నా భర్తకి ఏం కాలేదు. తన తల్లిగారికి తలకాయలో దెబ్బకి బాగా తగిలిందంట. దెబ్బ తగిలితే నేను పార్థం చేయటాను. ప్రాఫెట్ గారికి మమ్మీ గారికి ఎత్తారు, పార్థం చేశారు. నేను నమ్మిన కార్యం జరిగిద్దని నా భర్త నమ్మకుండా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్స్రే తీశారంట. మరి మా ఊరి హాస్పిటల్లో పోతే 27 రూపాయలు అడ్వాన్స్ కట్టమన్నారంట. వీళ్ళ దగ్గర ఏ అమౌంటు లేదు. నేను చెప్పినప్పుడు పోయిన సండే చర్చికి తీసుకురామంటే తీసుకురాకుండా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ అమౌంట్ అడిగితే ఏం చేయలేక ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి పండబెట్టారంట. నేను ప్రేయర్ అయిపోయాక పోయిన సండే ఫోన్ చేసి ఏం చేశారని అడిగితే ఇంటికి తీసుకొచ్చిన అమౌంట్ లేదని చెప్పారు. ప్రాఫెట్ గారితో నేను ప్రార్థన చేసిన వెంటనే ఇతని శాఖంట్లో ఇంటికి వెళ్ళే లోపల తిరిగి లెగిసింది. వాంతుల నుంచి విడిపించబడదే తనకు శక్తిని బలాన్ని ఇచ్చి నా దేవుని సన్నిధిలో నేను సాక్షిగా నిలబెట్టిండు. నేను సాక్ష్యం చెప్పాలని నా భర్త గారు తీసుకొని వచ్చిన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.